ధర్మ సందేహాలు. బ్రహ్మ స్నానము ఎలా చేయాలి? తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఇంకా అనేక సమయాలప్పుడు స్నానం చేసి దైవ దర్శనం చేసుకునే వీలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పద్మ పురాణంలో చెప్పిన బ్రహ్మ స్నానము చేసి దర్శించుకోవాలి. ఉద్ధరణిలో పట్టేంత నీరు అరచేతిలో తీసుకుని ఇష్టదైవాన్ని ప్రార్థించి విద్యుత్ కేంద్రమైన మన శిరస్సు పైన శరీరం మీద కూడా పడేలా చిలకరించుకోవాలి. అరచేతిలో తీసుకున్న నీరు విద్యుత్ను గ్రహించి శరీరంలోని ఎక్కువ తక్కువలుగా ఉన్న విద్యుత్ను సమం చేసి దేహాన్ని చక్కటి స్థితికి స్నానం చేసినంత కాకపోయినా ధర్మ సందేహాలు. బ్రహ్మ స్నానము ఎలా చేయాలి? తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఇంకా అనేక సమయాలప్పుడు స్నానం చేసి దైవ దర్శనం చేసుకునే వీలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పద్మ పురాణంలో చెప్పిన బ్రహ్మ స్నానము చేసి దర్శించుకోవాలి. ఉద్ధరణిలో పట్టేంత నీరు అరచేతిలో తీసుకుని ఇష్టదైవాన్ని ప్రార్థించి విద్యుత్ కేంద్రమైన మన శిరస్సు పైన శరీరం మీద కూడా పడేలా చిలకరించుకోవాలి. అరచేతిలో తీసుకున్న నీరు విద్యుత్ను గ్రహించి శరీరంలోని ఎక్కువ తక్కువలుగా ఉన్న విద్యుత్ను సమం చేసి దేహాన్ని చక్కటి స్థితికి స్నానం చేసినంత కాకపోయినా